రెండు నెలలుగా మనం చూసాం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. విశాఖ ఉక్కుని అమ్మేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం అని ఆంధ్రప్రదేశ్ అంతటా ఉద్యమాలు చూసాం. విశాఖలో స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళన చూస్తున్నాం. అది అన్యాయం తగదు అంటూ వైసీపీ ప్రభుత్వం కూడా ప్రధానికి లేఖ రాసింది. ముఖ్యమంత్రి వైసీపీ నేతలు పాదయాత్రలు చేశారు స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపొద్దు అంటూ. ఇది నిన్నటి మాట. విశాఖ ఉక్కు కాదండి, విశాఖనే అమ్మకానికి పెడుతున్నాం అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ టెండర్లు ఎన్బీసీసీ ద్వారా ఈ టెండర్లు పిలిపించింది. అమ్మకానికి విశాఖ, వైజాగ్ ఫర్ సేల్, సర్కారు వారి పాట 15,000 కోట్లు. వినడానికి బాధాకరంగా ఉన్న విశాఖలో అత్యంత విలువైన బీచ్ రోడ్లో ఉన్న 13 ఎకరాల భూముల్ని అమ్మివేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెండర్లు పిలుస్తోంది. గత ప్రభుత్వం ప్రైవేటు వారి కొంతమంది ప్రైవేటు వారికి అక్కడ బీచ్ సైడ్ బీచ్ ఫేస్ ఉండేలాగా ఆ భూమి ఉండాలి కాబట్టి ప్రైవేటు వారి దగ్గర నుంచి ఎక్వైర్ చేసి ఆ ప్రైవేటు వ్యక్తికి 3 చోట్ల ఆల్టర్నేటివ్ ల్యాండ్స్ ఇచ్చి ఈ భూమిని లూలూ గ్రూప్కి అప్పచెప్తే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత లూలూ గ్రూప్తో ఉన్న ఒప్పందాలు రద్దు చేసుకొని అది పర్యావరణ హితమైన భూమి, సిఆర్జెడ్లో ఉంది కాబట్టి ప్రైవేటు వాళ్ళకి ఇవ్వదలుచుకోలేదు అన్నారు. మధ్యలో మళ్ళీ అడ్డగోలుగా ప్రైవేటు వాళ్ళకి ఎందుకు ఇవ్వడం, ప్రభుత్వమే తీసుకుని నిర్మించి ఎస్ఎఫ్టీకి ఇంత అని చెప్పి విక్రయిస్తుందని చెప్పారు. అది ఎంత దాకా వచ్చిందని అడిగితే నోనోనో సిఆర్జెడ్లో ఉంది కాబట్టి చేయట్లేదు అన్నారు. సడన్గా మరి పర్యావరణ హితమైన భూమి అయితే సిఆర్జెడ్ పరిధిలోకి వస్తే ప్రభుత్వమే కన్స్ట్రక్షన్ చేయకూడదు అనిపిస్తే ప్రైవేటు వాళ్ళకి 1,452 కోట్ల రూపాయలకి అమ్మేయడానికి ఏ విధంగా ఈ టెండర్లు పిలుస్తున్నారు? ఈ ద్వంద్వ వైఖరి ఏంటి? విశాఖ ఫ్యాబ్రిక్ ఏమైపోతుంది? విశాఖ మహానగరానికి వేల మంది లక్షల మంది ప్రేమికులు ఉన్నారు. దేశవ్యాప్తంగా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ వైజాగ్, అద్భుతమైన పారిశ్రామికంగా వ్యాపారపరంగా అద్భుతమైన ప్రగతి సాధిస్తున్నప్పటికీ పల్లెటూరి వాతావరణం, ప్రజల మధ్య మమకారం, బంధాలు ఉండేటటువంటి లైఫ్ స్టైల్తో ఉన్న విశాఖ అంటే అందరికీ అభిమానం. చలం శ్రీశ్రీ రావిశాస్త్రి మహామహులు, గొప్ప గొప్ప కవులందరూ కూడా విశాఖలోనే స్థిరపడాలనుకున్నారు. ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి ఎంతోమంది ముఖ్యులు పెన్షనర్స్ ప్యారడైజ్గా విశాఖలో స్థిరపడదాం రిటైర్మెంట్ తర్వాత అనుకుంటారు. అలాంటి విశాఖ ఫ్యాబ్రిక్ చిరిగిపోతుంది, ఫ్యాక్షన్ సంస్కృతి ప్రబలిపోతుంది. గజాల లెక్కన విశాఖపట్నాన్ని అమ్మేస్తున్నారు. సాధారణ ప్రజలు భయపడుతున్నారు, ఎందుకు ఇలా జరుగుతోంది? విశాఖ మీద విపరీతమైన మక్కువ ఉన్న విశాఖ మాజీ మేయర్, మాజీ పార్లమెంటు సభ్యులు, సీనియర్ పొలిటీషియన్ సబ్బం హరి గారు కూడా ఆవేదన చెందుతున్నారు. ఈరోజు నాకు విశాఖకు సంబంధించినటువంటి కొంతమంది ఫోన్లు చేసి విశాఖ నగరాన్ని కాపాడుకోవాలి, రిటైర్డ్ అయ్యే శర్మ గారు ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతారు విశాఖకి ఏదైనా అన్యాయం జరిగితే, అదేవిధంగా రిటైర్డ్ ఆంధ్ర యూనివర్సిటీ రెక్టర్ గారు మాట్లాడుతూ ఉంటారు వయసు పైబడింది, ఆ తరంతో ఈ తరంతో సంబంధం లేకుండా విశాఖ సాగర తీరంతో తన జీవితాన్ని ముడిపెట్టుకుని నిజాయితీగా విశాఖ నగర అభివృద్ధికి పనిచేసిన సబ్బం హరిగారితో మాట్లాడించండి అని రిక్వెస్ట్ చేస్తే నేను హరిగారిని రిక్వెస్ట్ చేశాను. సో విశాఖ గుండె చప్పుడు సబ్బం హరి వారితో మాట్లాడదాం. హరి గారు నమస్కారం సార్. మూర్తి గారు నమస్కారం. మూర్తి గారు చానాలైంది మన ఇద్దరం కలిసి కూర్చొని. అమ్మకానికి విశాఖ వినడానికి బాధగా ఉన్నా దీని గురించి మీరేమంటారు? విశాఖపట్నం గురించి మాట్లాడుతూ అదే నేను మీ మిగతా వాళ్ళ ఇంటర్వ్యూలు మీది ఒకలాగా ఉంటాయి, మీది నాది ఇంకోలాగా ఉంటుంది. మీరు ఉపోద్ఘాతంలో గొప్ప గొప్పవారు రచయితల పేర్లు చెప్పారు. అంటే విశాఖపట్నంకి నాకు
అటాచ్మెంట్ గురించి ఈ ఒక్క మాట చెప్పి మీ ప్రశ్నలకు సమాధానం చెప్తాను. మీరెవరైతే శ్రీశ్రీ పేర్లన్నీ చెప్పారో, సముద్రాల, ఘంటసాల, ఇవన్నీ బీచ్ రోడ్లో 20 ఏళ్ల క్రితం విగ్రహాలు పెట్టాను ముట్టు గారు. ఈరోజుకి అక్కడ వాళ్ళు వర్ధంతులు జయంతులు చేసేటప్పుడు నన్ను తలంచుకుంటుంటారు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రముఖులు అందరూ విని, పివిజీ రాజు గారు విని, అంటే పివిజీ రాజు కూడా ఖచ్చితంగా రియల్ సోషలిస్ట్ ఆయన, సముద్రాల, శ్రీశ్రీ, ద్వారం వెంకటస్వామి నాయుడు, విద్వాం, వాళ్ళందరూ వైజాగ్ వాళ్ళే, ఈ 3 జిల్లాల్లో ఉన్న. అది నాకు అంటే మీరు నా గురించి చెప్పిన ఒక మాటకు అది ఉదాహరణ అన్నమాట. 20 ఏళ్ల బట్టి ఇట్లాంటి ఆలోచనలతోటే ఉండి అక్కడ పెడితే స్వర్గీయ ద్రోణరాజు సత్యనారాయణ ఆ ప్లాన్ చూసి మనిద్దరం పొలిటికల్గా ఎంత వైరుధ్యం ఉన్నా సరే నువ్వు చేసిన పనిని నేను కొనియాడకుండా ఉండలేనని నాకు ఫోన్ చేసి చెప్పాడండి ఆయన. పొలిటికల్గా మాకేమున్నా ఆపేస్తాను. ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి చూసినటువంటి అన్ని ప్రాంతాలు, ఆ బీచ్ రోడ్డు కానీ ప్రతి ప్రాంతంతో నాకు అనుబంధం ఉంది, ఇష్టం ఉంది. ఈ అమ్మకం అనే పదం నేను లాస్ట్ ఎలక్షన్లోనే చెప్పాను, దీనికి హిడెన్ ఎజెండా ఉంది ఇక్కడికి. అందుకే జగన్మోహన్ రెడ్డి విజయమ్మ గారిని ఇక్కడ కంటెస్ట్ చేయడం కోసం పెడుతున్నారు. హైదరాబాద్ పోయింది, విజయవాడలో పెద్ద ఏం లేదు, ఇప్పుడు వైజాగ్లో మాత్రమే పూర్తిగా దోచుకోవడానికి ఆక్యుపై చేయడానికి కావలసినటువంటి వేకెంట్ ల్యాండ్ ప్లస్ కాస్ట్లీ ల్యాండ్ ప్లస్ అభివృద్ధి చెందడానికి, విశాఖపట్నం అభివృద్ధి చెందడానికి కావలసినంత స్కోప్ ఉన్నటువంటి ప్రాంతం ఇది. దీన్ని పూర్తిగా ఆక్యుపై చేసుకోవడం కోసం వీళ్ళు ప్లాన్ చేస్తున్నారని నేను 5 ఏళ్ల క్రితం ఎలక్షన్లోనే చెప్పాను నేను. సరే, ఆ రోజు ప్రజలు విన్నారు, సరే నిర్ణయం తీసుకున్నారు. కానీ ఈరోజు జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు చూస్తుంటే అసలు ప్రజాప్రతినిధులు విశాఖపట్నంకు ఉన్నారు, ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ వివిధ పార్టీలకు చెందినటువంటి వాళ్ళు. సరే, కమ్యూనిస్టులు ఎప్పుడు ఏ విషయం వచ్చినా సరే వాళ్ళు పార్టీలకు అతీతంగా జరిగిన దాని మీద గొంతు విప్పుతున్నారు, వాళ్ళకి ప్రాతినిధ్యం ప్రజాప్రతినిధి లేకపోయినా. ఏదైతే మీరు చెప్పారో దాని గురించి డీటెయిల్స్ అన్నీ మీరు చెప్తారనుకున్నా నేనే చెప్తాను. అదే లల్లు గ్రూప్కి ఇచ్చినటువంటి దాన్ని ఫేసింగ్ ఎందుకు ఎన్ని పిల్లు మొగ్గలు వేశారో మీరు చెప్పారు. ముందేమో ఇది బీచ్ రోడ్లో ఉంది, మేము అందుకని క్యాన్సిల్ చేస్తున్నాం, రెండు మేమే కట్టి అమ్ముతాం. ఆ తర్వాత ఏమో సిఆర్జెడ్ అన్నారు. మూర్తి గారు, ఇక్కడ ఈ ప్రభుత్వం గురించి, ఈ ప్రభుత్వ అధినేత గురించి, ఈ అధినేతకి విశాఖపట్నంలో ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఉత్తరాంధ్ర జిల్లాలకు ఎలాగైతే ఒక కన్వీనర్ని పెట్టాడు, ఈ కడప కర్నూలుకి ఎలా పెట్టారో, వీళ్ళిద్దరికీ విశాఖపట్నం చూస్తుంటే ఎలాగుందంటే కన్నుల పండుగగా ఉందన్నమాట. ఏం చేసుకుంటారో నాకు అర్థం అవ్వట్లేదు. ఈ ఇంత ఇన్ని 100 కోట్లు 1000 కోట్లు పెట్టి విశాఖపట్నం మీకేం అన్యాయం చేసిందని ఇంత నష్టం చేయడానికి పూనుకుంటున్నారో అర్థం అవ్వట్లేదు. ప్రతి సందర్భంలో కూడా ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఇలాంటివి జరుగుతున్న సందర్భాలు చూశాను, కానీ ఇంత ఇంత దోపిడీ, ఇంత ఎక్కువగా దోపిడీ చేయడం అనేది ఏదైనా ఒక ప్రాజెక్ట్ కింద తీసుకొని దాంట్లో కొంత ఏదో తీసుకున్నారనో లేకపోతే దాంట్లో ఏదైనా కొంచెం షేర్ ఉందేమో అని విశాఖపట్నం అభివృద్ధి చెందడం కోసం చేసిన భాగంలో కొంతమంది ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వాలు కానీ లాభం పొందుతున్నటువంటి సంఘటనలు కూడా నాకు అనేక ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేయండి మూర్తి గారు, నేను ఎప్పుడు కరప్షన్ గురించి, ల్యాండ్ గ్రాబింగ్ గురించి ఎప్పుడూ నేను మాట్లాడలేదు. ఎన్నో సందర్భాల్లో ఎన్నో జరుగుతున్నా నేను వాటి జోలికి పోను, ఎందుకంటే ఒక్కరు మిగలలేదు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉన్నటువంటి వాళ్ళు. ముఖ్యమంత్రి దగ్గర నుండి ఆఖరి శాసనసభ్యుడి వరకు కూడా, 200 గజాల నుండి 200 ఎకరాల వరకు కూడా ఏదో ఒక సందర్భంలో స్వలాభం కోసం చాలామంది నేను చూస్తానని విట్నెస్ చేస్తున్నాను. బాధగా ఉంది ఇది. దయచేసి ప్రజాప్రతినిధులు నన్ను అన్నిదా భావించవద్దు. అన్ని పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏదో ఒక దాంట్లో ఉంటున్నారు. అందుకని నేను ఎప్పుడు అవినీతి గురించి, దీని గురించి నేను మాట్లాడను. నేను నేర్చుకున్నది ఏంటంటే నీతిగా నేను ఉండగలను కానీ ఇంకొకరిని ఉంచలేననే విషయం ఒక 25 సంవత్సరాల క్రితం తెలుసుకున్నాను. అందుకని దాని గురించి ఎప్పుడు మాట్లాడను. ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఏంటంటే మీరు
ఆ ఈ ప్రభుత్వం ఈ ప్రతినిధులు ఏంటంటే ఏది చెప్పినది చెయ్యరు అనేది గత 2 సంవత్సరాల్లో ప్రతి సందర్భంలో కూడా వాళ్ళే ప్రూవ్ చేసుకుంటున్నారు. మేము ఒకటి చెప్తాం కానీ అది చెయ్యం, దానికి వ్యతిరేకంగా చెయ్యకపోవడం వేరు మూర్తి గారు, వ్యతిరేకంగా చేయడం. ఉదాహరణకి అమరావతి అక్కడే ఉండాలని చెప్పి, అక్కడే క్యాపిటల్ కావాలని చెప్పి, కనీసం 30,000 ఎకరాలు ఉండాలని చెప్పి ఎమ్మెల్యేలు మంత్రులందరూ కూడా కూర్చొని మా జగన్మోహన్ రెడ్డిని మీరు శంకిస్తున్నారు, ఇది ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు, ఎట్టి పరిస్థితుల్లో మారదనేది మీరు అనేక సందర్భాల్లో వీడియో లేసి చూపించారు. దానికి సమాధానం ఉండదు. లేటెస్ట్ కౌన్సిల్ అయిపోయింది, క్లోజ్ చేసాం, తలుపులు ముయ్యండి, వాళ్ళందరినీ పైకి ఇచ్చేయండి, పార్లమెంట్కి పంపించాం, మళ్ళీ అదే కౌన్సిల్కి మెంబర్లను పంపిస్తున్నాం. అంటే మన సబ్జెక్ట్లోకి వెళ్దాం మూర్తి గారు, ఒక్క నిమిషం. అట్లాగే లేటెస్ట్ మేము జడ్జిని పెడతాం ఈసారి, ఈసీ ఐఏఎస్ని ఒప్పుకోం మేము, ఎందుకంటే వాళ్ళు దఫేదారులుగా పనిచేస్తున్నారు. మేము కనకరాజన్ ఒక జడ్జిని తీసుకొస్తే మీరు ఇలా చేస్తారన్నటువంటి వారు, వాళ్ళు ఈరోజు ఆ అపాయింట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటే నిజాయితీగా ఒక జడ్జిని చూపించుకుంటా, మరలా ఐఏఎస్నే పెట్టారు. ఇక్కడ భూముల గురించి వస్తాం, ఇక్కడ మాకేం సంబంధం లేదని ప్రతిరోజు భీమిలి భోగాపురం నుండి ఇక్కడ వరకు సింహాచలం భూముల దగ్గర నుండి ఇక్కడున్నటువంటి చేస్తున్నటువంటి ప్రతినిధులు, లోకల్ ప్రతినిధులను పాపం ఏమీ చేయలేకపోతున్నారండి. వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ పెదవి విప్పి ఇష్యూస్ మీద మాట్లాడడానికి ధైర్యం చాలట్లేదు. అందుకే విశాఖపట్నం వాళ్ళందరికీ, విశాఖపట్నం ప్రజలందరికీ నేను రిక్వెస్ట్ చేశాను, మీరు ఈ యాటిట్యూడ్ మార్చుకోకపోతే ఈ విశాఖపట్నం ఇంకా మనం చూడం అని చెప్పి నేను ఎన్నోసార్లు చెప్పాను. అది ఇప్పుడు ప్రూవ్ అవుతుంది. అగనంపూడిలో కానీ, ఫకీర్ టకియాలో కానీ, లేకపోతే బీచ్ రోడ్లో కానీ, మధురవాడలో కానీ, మన ఇది మన రిషికొండ ఏరియాలో కానీ, భీమిలి ఏరియాలో కానీ, మధురవాడ ఏరియాలో కానీ, ఆనందపురం ఏరియాలో కానీ అన్నీ టిక్కులు పెట్టుకొని ఇంతకుముందు మ్యాపుల్లో పలానాది పలానా విషయం పలానా సైట్లో అభివృద్ధి చేయడానికి ఇది చేద్దామని ప్రోగ్రాం ఉంటే ఆ జాగాలు మనం తీసుకొని క్విట్ ప్రోకో కింద కానీ డైరెక్ట్గా కానీ మనం ఎంత లబ్ధి పొందగలం అనే ఆలోచన తప్పించి విశాఖపట్నానికి ఈ పని చేద్దామని ఒక్క ఆలోచన ఇక్కడున్నటువంటి ప్రజాప్రతినిధులు రేపు మీ TV5 కానీ లేకపోతే సాక్షికి కానీ వాళ్ళకి నచ్చిన దానికి ఇంటర్వ్యూ ఇచ్చి ఇదిగో ఈ 2 సంవత్సరాల్లో భీమిలీలో ఉన్నటువంటి, వైజాగ్లో ఉన్నటువంటి భూములను తీసుకొని ప్రభుత్వం ఈ అభివృద్ధి పని చేయడానికి ఇన్ని కోట్లు శాంక్షన్ చేసి ప్రజలకి దీన్ని అందిస్తుందని ఒక్క మాట చెప్తే చాలండి. ఇక్కడ కూడా ఇంకోటి చేస్తున్నారు ఏంటంటే, ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చేటప్పుడు క్యాంప్ ఆఫీస్ మాత్రం కడుతున్నారు, అది కూడా సీక్రెట్గా కడుతున్నా, అంటే సీక్రెట్గా కట్టడం ఉండదు, టెండర్ ఎవరికి ఇచ్చారో, ఎవరితో చేస్తున్నారో, ఎవరికి ఇచ్చారో జరుగుతుంది కొండలు. సో విశాఖపట్నం ప్రజలకు కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీ ద్వారా చెప్పేది ఏంటంటే, ఈరోజు విశాఖపట్నం క్యాపిటల్ ఆయనన్నట్టే తేవాలనుకుంటే నేను నమ్మను, జరగదు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తెస్తానని చెప్పాడు, అది ఎంతవరకు జరుగుతుందో చూద్దాం. నిజంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తేవాలనుకుంటే ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి భూముల్ని ఎవరైనా కమర్షియల్గా ఇల్లులు కట్టుకోవడానికి లాభానికి కుమ్మక్కైపోయి అమ్ముకుంటారండి. రేపు నిజంగా ఇక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తే విశాఖపట్నాన్ని మీరు చెప్పారు అభివృద్ధి చేయడానికి, నేను ఎప్పుడు అనేవాడినండి మొత్తం భారతదేశంలోనే ముంబై తర్వాత విశాఖపట్నం అండి. ఆ కల్చరు తమాషైన కల్చరు, అక్కడ ఏ ఫ్యాషన్ ఉంటుంది ఇక్కడ ఆ ఫ్యాషన్ వచ్చేస్తుంది. అన్ని తరగతుల వారు, నేను విశాఖపట్నం గురించి ఎవరితోటైనా ఏమైనా చెప్తానంటే ఇక్కడ కల్చరు, మీరు చాలా మంచి విషయాలు చెప్పేశారు, పెన్షనర్సు, రిటైర్డ్ ఐఏఎస్లు, రిటైర్డ్ ఐపీఎస్లు, సైంటిస్టులు, ప్రొఫెసర్సు, కాంట్రాక్టర్లు వైజాగ్ వెళ్ళి సెటిల్ అయిపోదామని, వైజాగ్ అభివృద్ధి చెందడం వైజాగ్ యాత్రలు ఇక్కడికి రావడం వల్లనే అభివృద్ధి చెందిందండి. ఇది నేను చాలా గట్టిగా చెప్తాను. కానీ వైజాగ్ పాడైపోవడానికి వైజాగ్ యాత్ర పొలిటీషియన్ వల్ల పాడైపోతుందండి, మిగతా వాళ్ళందరి వలన పాడవట్లేదండి. ఎంతమంది వచ్చారో, యూనివర్సిటీలు పెట్టొచ్చు, కాలేజీలు పెట్టొచ్చు, హాస్పిటల్ కట్టొచ్చు, ఇండస్ట్రీస్ తీసుకురావచ్చు, ఎన్నో తీసుకొచ్చి పనిచేస్తున్న వాళ్ళందరి వలన కూడా
ఒక మామూలు సిటీగా ఉన్న మీరు అన్నట్టు మన శ్రీశ్రీ గారు దీని గురించి ఇసుక పట్టణం అని ఎక్కడో రాశారు తమాషా అంటే ఇసుక దెబ్బలతో ఉండేదని. ఆ ఇసుక పట్టణం ఈరోజు ఆసియాలోనే అత్యంత వేగంగా డెవలప్ అవుతున్న సిటీగా ఒక పాతికేళ్లుగా రికార్డుల్లో ఉన్నటువంటి ఈ పట్టణం ఈరోజు ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు. మరీ విభజన తర్వాత నేను అనుకున్నాను ఈ ఒక్క సిటీయే ఉంది, హైదరాబాద్ మనం పోగొట్టుకున్నాం డివిజన్లో, ఇది అంతకంటే పెద్ద సిటీగా అభివృద్ధి చెందడానికి నైసర్గిక స్వరూపంగా కావాల్సినటువంటి న్యాచురల్ ఒరిజిన్ అంటే న్యాచురల్ వనరులు ఉన్న సిటీ ఇంకెక్కడా లేదండి. మంచి సముద్రం, పచ్చని కొండలు, మంచి ప్రజలు. అన్నిటికంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మూర్తి గారు, ఎక్కడైనా రాజమండ్రిలోనో విజయవాడలోనో కడపలోనో ఆయా ఎక్కడైనా గొడవ అయిందనుకోండి ఇద్దరి మధ్యని, వేరే వారి నుండి వచ్చినటువంటి వాళ్ళని, అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటారంటే ఏ ఎక్కడి నుండి వచ్చావయా, రాజమండ్రిలో ఉన్నారనుకోండి లేకపోతే విజయవాడ, వాళ్ళని కించపరచడం కాదు, పైవాడు గొడవ పెడితే ఎక్కడి నుండి వచ్చి ఇక్కడ గొడవ పెడతాను వెళ్ళి ఇక్కడ నుండి మర్యాద కానీ చుట్టూ చేరుతారు. బట్ విశాఖపట్నంలో ఒక కల్చర్ నేను చూశానండి, నేను కూడా ఎన్నోసార్లు చూశాను, వేరే చోట నుండి వచ్చి విజయవాడ నుండో గుంటూరు నుండో ఇక్కడికి వచ్చి రుబాబు చేశారనుకోండి, లోకల్ వాళ్ళు ఏంట్రా మాట్లాడుతున్నామని అతను పట్టుకుంటే ఈ వైజాగ్ ప్రజలు ఎలాంటి వాళ్ళంటే మిగతా వాళ్ళని కించపరచాలని చెప్పట్లేదు, యాటిట్యూడ్ చెప్తున్నాను. వెంటనే వచ్చే ఆయన పైరు నుండి వచ్చారు, ఆయన ఏమనకండి అని మనల్ని ఇక్కడ ఉన్న వాళ్ళని దెబ్బలాడి ఆయన గౌరవంగా పంపించే సంస్కృతి సంస్కారం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ పైనుండి వచ్చిన వాళ్ళు కూడా అది యాక్సెప్ట్ చేస్తున్నారు. అందువలన విశాఖపట్నానికి అంత మంచి పేరు వచ్చిందండి. ఇప్పుడు దీని గురించి చెప్పమంటారా, ఈ దందా గురించి టోటల్గా బ్యాంక్ కరప్ట్ అయిపోయింది అంటే ఈ డీటెయిల్స్ ఎందుకంటే చెప్పట్లేదు, ఇప్పుడు ప్రభుత్వం బ్యాంక్ కరప్ట్ అయిపోయింది, దోచుకోవడానికి ఇంకేమీ లేదు. రేపు పొద్దున్న గవర్నర్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ప్రకారం అప్పులు తెచ్చుకునేటప్పుడు కూడా ఇంతకు ముందులా కాకుండా నువ్వు ఎంత తెస్తావు, ఎంత ఖర్చు పెడుతున్నావు, దేనికి ఖర్చు పెడుతున్నావు, రీపేమెంట్ ఎలా చేస్తావు, ఇంట్రెస్ట్ ఎంత కడతావు, ప్రిన్సిపల్ ఎంత కడతావు అనే గైడ్ లైన్స్ ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ 2-3 నెలలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వారికి పెన్షన్లు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు కాబట్టి ఈ వంకతో ఇవి అమ్మి ఈ డబ్బులు తీసుకొని వచ్చి దాంట్లో కొట్టివలసింది కొట్టేసి మిగతాది ప్రభుత్వానికి ఉపయోగపడేటట్టుగా చెయ్యాలని ఒక ప్రయత్నంలో భాగం ఇది. ఇదే కాకుండా మీరు చెప్పిన లల్లు గ్రూప్కి ఇవ్వాల్సినటువంటి 13.5 ఎకరాలు లేకపోతే అక్కడక్కడ ఉన్నవన్నీ కలిపి 10 ఎకరాలు ఇది కాదు. ఇది కాకుండా ఇంకొకటి ఉంది, హౌసింగ్ బోర్డుతో కలిసి ఎన్సీసీ కన్స్ట్రక్షన్కి ఇచ్చినటువంటి 94 ఎకరాల స్కీమ్ ఒకటి నేను మీకు వాట్సాప్లో పంపిస్తాను చూడండి ఎంత ఘోరం సార్. మీరు రాజశేఖర్ రెడ్డి గారు వైజాగ్ వన్ అని చిన్న బ్రేక్ తర్వాత మాట్లాడదాం సార్. వెల్కమ్ బ్యాక్ హరి సార్. మీరు పంపిన దాన్ని బట్టి చూస్తే వైజాగ్ వన్ అనే బ్రోచర్ 95 ఎకరాల్లో న్యూయార్క్ లైఫ్ స్టైల్ లాగా, న్యూయార్క్ సిటీ లైఫ్ స్టైల్ లాంటి బ్రోచర్ అంటూ వేశారు. ఇదంతా ఉడాకి సంబంధించి ఎన్సీసీ ల్యాండ్ మళ్ళీ రీఆక్యుపై చేసినట్టున్నారు కదా సార్ వీళ్ళు. 94 ఎకరాలు మూర్తి గారు, ఏదైతే హౌసింగ్ బోర్డు ప్లస్ ఎన్సీసీ చెయ్యాలని పెట్టారో, గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయి చెయ్యాలని ఈ ప్రాజెక్ట్ పెట్టారో, ఇప్పుడు అక్కడ రోడ్లు వేసేస్తున్నారు, అక్కడ ల్యాండ్ లెవెల్ చేసేస్తున్నారు, గ్రావెల్ తీసి మంచి రోడ్లు వేసేస్తున్నారు, బ్రోచర్లు వేసారు అప్పుడే ఈ ఏరియాలో మేము ఇంత అమ్ముతున్నామని. అంటే ఎంత ధైర్యమో, ఎంత లూట్ చేస్తున్నారని చెప్పడానికి ఇది గ్లేరింగ్ ఎగ్జాంపుల్ అండి. ఎంత గ్లేరింగ్ ఎగ్జాంపుల్ అంటే ఒకవేళ హౌసింగ్ బోర్డు వాళ్ళతో ఉందంటే దాన్ని క్యాన్సిల్ చేయాలి, అది చేయలేదు. ఈ ఎవరైతే వేకర్ సెక్షన్కి ఇవ్వాలన్నా అది లేదు. అది లేకుండా కూడా ఈ ప్రభుత్వం నేనేమనుకుంటే అది చేయగలనని చెప్పడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ మూర్తి గారు. 94 ఎకరాలు క్విట్ ప్రోకో కింద ఎవరైతే వీళ్ళకి ఇంతకుముందు బెంగళూరులో ఎసెట్లు తయారు చేయడానికి ఉపయోగపడ్డారో వాళ్ళతో ఈ పని చేస్తున్నట్టుగా నాకున్నటువంటి ఇన్ఫర్మేషను. ఇది టోటల్గా అప్పుడు అమ్మకానికే పెట్టేస్తున్నారు, మేము పలానా పలానా విధంగా యుఎస్ లాగా ఎట్లాగున్నా టవర్స్ లాగా కడుతున్నాం, ఇది లేఅవుట్ అని.
అతను ఎవరైతే ఆ బ్రోచర్ చేశారో కింద పేరుండొచ్చు చూడండి, అది అలాట్ చేయడానికి అసలు రైట్ లేదు. కానీ ధైర్యం ఏంటంటే మేము ఇచ్చేసాం నువ్వు పనిచేయి, ఏముంటే అది చూసుకుంటాం. ఇప్పుడు ఏంటంటే ఎలాగైనా హౌసింగ్ బోర్డు వాళ్ళని మధ్యలోంచి వాళ్ళని తప్పించి వీళ్ళు అడ్డుగా ఉన్నారు. స్టేట్ గవర్నమెంట్ మీకు తెలుసు కదా, ముఖ్యమంత్రి గారు చెప్పారు దాంట్లో డిపార్ట్మెంటల్ ఎవరు చూడకూడదంటే ఇంకా దూరరు. ఇక్కడ దురదృష్టం ఏంటంటే ఇంతకుముందు ఎవరైనా ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఒక ఎకరం కొన్నాడంటే లేకపోతే కాలేజీకి ఎవరైనా 5 ఎకరాలు ఇచ్చారంటే పేపర్లు మీడియాలో పత్రికల్లో గోల గోల చేసి ప్రతిపక్షాలు గోల చేసి రక్షించుకున్నటువంటి పరిస్థితుల్లో ఇంత లూటింగ్ జరుగుతుంటే ఇంత లూట్ చేస్తుంటే రెండోది ప్రభుత్వ భూములు ఇవన్నీ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మూర్తి గారు ఇప్పుడు చూడండి హెచ్ఎస్బిసి బ్యాంక్ కట్టారనుకోండి, సో అది కూడా బిల్డింగ్ కట్టారనుకోండి, అది ప్రభుత్వ భూములు కాబట్టి అక్కడ కట్టగలిగారు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ప్రభుత్వ భూముల్లో మాత్రమే హార్ట్ ఆఫ్ ద సిటీలో ఏదైతే ల్యాండ్ ఉందో వాటిని ఉపయోగించుకోవాలనుకుంటే సిటీ డెవలప్మెంట్కి ఈ సైట్స్ అన్నీ బ్రహ్మాండంగా ఉపయోగపడేవి. ఆ ఎర్రమట్టి దెబ్బలు అంటారండి దాన్ని. మీరు ఏదైతే 13 కోట్లు చిల్లర ఏదైతే ఉందో అది చిన్నప్పటి నుండి కూడా అది మాకు ఎర్రమట్టి దెబ్బలు అనేది అలవాటు అక్కడ పరుగులెట్టుకొని అది అది యాక్చువల్గా పాలిమర్స్ వాళ్ళకి ఎప్పుడో ఇచ్చారండి. అది క్యాన్సిల్ చేసి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చినప్పుడు అంతకుముందు సరే అప్పుడు ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు అది దాని గురించి ఏదో ప్లాన్ వేశారు అవన్నీ ఇప్పుడు అప్రస్తుతం. కానీ అది నిజంగా లల్లు గ్రూప్కి ఇస్తే విశాఖపట్నంకి టూరిజం డెవలప్మెంట్ ఏరియాకి ఎంత బాగుంటుందండి ఆ ఏరియా, బీచ్ రోడ్లు. అది కూడా నేను అప్పుడు అగేన్ ఇష్ట ఇంత రష్ ఏరియాలో ఇది కాకుండా కొంచెం దూరంగా తీసుకెళ్ళి కడితే బాగున్ను. దానికి ఆ సీఎంఆర్ రావణ తాలూకా కళ్యాణ మంటపం అక్కడ ఉండేది, దాన్ని తీసుకొని అతనికి వేరే కొంత జాగా ఇచ్చి అది కూడా ప్రైమ్ ల్యాండే ఇచ్చి ఇదంతా ఒక యూనిట్ చేసి బహుశా ఆంధ్రప్రదేశ్లో కానీ అది వచ్చి ఉండుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ విజిట్స్ ప్లేస్ అయి ఉండేదండి. అది జరగనివ్వకుండా చేశారు, అమ్మనివ్వకుండా చేశారు. కంపెనీ వాళ్ళందరూ పారిపోయారు విశాఖపట్నంకి సంబంధించి. ఇప్పుడు ఈ హౌసింగ్ బోర్డుది కూడా అలాంటిదే. ఇది కాకుండా అక్కడక్కడ అమ్ముతున్నవన్నీ ఉత్తినాయి చూపిస్తున్నారండి. ఇంకా ఇది కాకుండా సింహాచలం భూములకు వేరే స్కెచ్చెస్ ఉంది, అది కూడా బయటకు వస్తుంది. కేవలం దానికోసమే మానసాస్ ట్రస్ట్ని క్లోజ్ చేయడం కూడా దానికోసం. ఎందుకంటే ఆ మానసాస్తాలకు భూములు కూడా ఈ రుషికొండ ఏరియాలోని మధురవాడ ఏరియాలోని చాలా ఎక్కువ ఉన్నాయి. అభివృద్ధి గురించి విశాఖపట్నం అభివృద్ధి గురించి మనం ఏం చేద్దామనే ఒక్క మాట 2 సంవత్సరాల్లో ఇదిగో ఈ ఐటీ కంపెనీ తీసుకొచ్చి ఇప్పుడే మీరు మీ హెడ్లైన్స్లో విన్నాను ఆ కేటీఆర్ ఈఎస్ కంపెనీని ఎవరినో తీసుకొచ్చారు 1200 కోట్లు తెచ్చి పెట్టారని ఎంత బాధేస్తుందంటేనండి వాళ్ళని చూసి జెలస్ కాదండి, దే ఆర్ రైట్, వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. అట్లాగని వాళ్ళు సంపాదించుకోవడం కూడా మానిట్లేదు, వాళ్ళు చేయవలసిన వాళ్ళు చేస్తున్నా అక్కడ ప్రతిపక్షాలు కావలసినటువంటి ఆ నిందలు కొట్టేసిన ప్లేస్లు ఫామ్ హౌస్ ఏదో మాట్లాడతారు అది అప్రస్తుతం. కానీ ఇక్కడ అభివృద్ధి జరుగుతూ పోనీ ఎప్పుడో ఇందిరాగాంధీ ఒక మాట చెప్పిందండి, ఎక్కడైతే అభివృద్ధి జరుగుతుందో అక్కడ కరప్షన్ ఉంటుందని. ఎవరు ఎక్స్పాండ్ చేయమన్నారు, ఎట్లాగండి అభివృద్ధి జరిగితే కరప్షన్ ఏటని అన్నారు. అంటే ఉదాహరణకి మీకు చెప్తాను మూర్తి గారు, మన స్టీల్ ప్లాంట్ కడతారు, స్టీల్ ప్లాంట్ కట్టేటప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ జరుగుతుంది, అక్కడ కొంచెం కరప్షన్ జరుగుతుంది. ల్యాండ్ ఎక్విజిషన్ జరుగుతుంది, కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది ప్లాంట్, అక్కడ కరప్షన్ కొడతారు కాంట్రాక్టర్లు లోకల్ వాళ్ళు. ఆ తర్వాత ఇండస్ట్రీకి కావాల్సిన మిషనరీని తెస్తారు, అక్కడ మరలా డీళ్ళు అవుతాయి కొట్టేస్తారు, కరప్షన్ జరుగుతుంది. ప్రొడక్షన్ జరిగినంత వరకు రిక్రూట్మెంట్ అప్పుడు కూడా ఉద్యోగం జాయిన్ చేసుకునేటప్పుడు కరప్షన్ జరుగుతుంది. కానీ ఇవన్నీ అధిగమించిన తర్వాత ప్రొడక్షన్ అయిన తర్వాత ఒక్కదేరే కరప్షన్ ఉంటుంది, ఆ ప్రొడక్షన్ తీసుకెళ్ళి అమ్ముతారు అక్కడే కరప్షన్ ఉంటుందని. సో డెవలప్మెంట్ జరిగితే కరప్షన్ ఉంటుంది అనేది యాక్సెప్ట్ చేస్తామా లేదా హానెస్ట్గా చేస్తారా లేదా కొంతమంది ప్రజాప్రతినిధులు పక్కన పెట్టినా విశాఖపట్నంను అభివృద్ధి చేస్తూ దానివలన ఏదైనా కొంత లబ్ధి పడుతున్నారు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యమంత్రి కానీ అతని అన్నయ్యలు కానీ లేక లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఆ డెవలప్మెంట్ ఒక పెద్ద హ్యూజ్ కన్స్ట్రక్షన్ వస్తే ఏదో జరిగిందనో లేకపోతే పెద్ద మాల్ వస్తే జరిగిందనో లేకపోతే ఒక పెద్ద ఇండస్ట్రీస్ వస్తే రిక్రూట్మెంట్లో జరిగిందనో లేదు పెద్ద టవర్స్ కడితే పెట్రో టవర్స్ లాగా బుర్జ్ ఖలీఫా లాగా ఏదైనా కడితే ఓ టూరిస్టులు వచ్చారని చెప్పి దాంట్లో ఏదంటే ఇది కేవలం పూర్తిగా విశాఖపట్నాన్ని
సర్వనాశనం చేస్తూ రేపు పొద్దున్న ఇక్కడ చూడ మీకు భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి చూద్దాం మూర్తి గారు. ఆ రోజు జనాన్ని ఉసిగొలిపి నేను వస్తే ఇక్కడ కట్టనివ్వను, మీకు ఎంత కావలిస్తే అంత ఇస్తాను, ఎయిర్పోర్ట్కి 7,000 ఎకరాల 500 ఎకరాలు చాలు, ఇలా మాట్లాడి ఈరోజు ఏం చేశారండి? ఎవరికైతే ఇస్తే వద్దన్నారో వాళ్ళతోటే అగ్రిమెంట్కి వెళ్ళి 500 ఎకరాలు వేరే గుంచుకున్నారు. దేనికట? గవర్నమెంట్కట. అది రైతులకు ఇచ్చి వచ్చి కదండి ఎవరు. ఈ 500 ఎకరాలు ఏం చేయాలో తర్వాత చూసుకుంటారు, ఎలాగా దీన్ని ఆక్యుపై చేయాలి, ఎవరికి మన చేతులు అంటే ప్లాన్. 24 గంటలు భూదంద అంతే. విశాఖపట్నం తప్పించి ఇంకెక్కడా వీళ్ళకి ఇంత కాస్ట్లీ ల్యాండ్ దొరకట్లేదు. ఎక్కడ దొరుకుతుందండి? గుంటూరులో దొరుకుతుందా, విజయవాడలో దొరుకుతుందా, లేకపోతే రాజమండ్రిలో దొరుకుతుందా, కడపలో దొరుకుతుందా, అనంతపూర్లో దొరుకుతుందా, నెల్లూరులో దొరుకుతుందా? ఇక్కడ పూర్తిగా కాన్సన్ట్రేట్ చేసి రేపు అధికారంలో మనం ఉన్నా లేకపోయినా క్రితంసారి ఎలాగైతే అభియోగాలు వచ్చి 100 కోట్లని 50,000 కోట్లని 40,000 కోట్లని 10,000 కోట్లు దించినా సరే, ఇప్పుడు కూడా మరలా ఒకవేళ మనం అధికారం అయిపోయిన తర్వాత మనకి విశాఖపట్నంలో ఏమేమి ఉండాలనేది ఒక పెద్ద ప్లాన్ చేసుకొని ఇవి చేస్తున్నారని నేను ఖచ్చితంగా చెప్పగలను మూర్తి గారు. నేను నాకు అనేక మంది చాలా పెద్ద నీతిమంతులైన అడ్వకేట్స్ ఉన్నారండి, ఒక 3 or 4 వైజాగ్లో, అంటే నీతి మా మీరు 4 కాదు 3,000 మంది ఉన్నారు, 1,500 మంది ఉన్నారు పెద్దవాళ్ళు. విశాఖపట్నం పుట్టి విశాఖపట్నంతో అనుబంధం ఉండి వాళ్ళ తాత తండ్రుల దగ్గర నుండి వైజాగ్లో ఉన్నటువంటి ఎంతోమంది అడ్వకేట్స్ నాకు ఒక 10-15 మంది ఫోన్ చేసి, సార్ మీరు కానీ నిలబడితే మేము అవసరం అనుకుంటే ఈ ఇంతవరకు మేము ఎప్పుడు ఏ రాజకీయ పార్టీ పక్షాన నిలబడలేదు, మాకు ఇప్పుడు 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చింది, కానీ ఈ విశాఖపట్నంలో ఈ జరుగుతున్నటువంటి పనికి మీరు కానీ నడుం బిగిస్తే మీ పక్షాన మేము ఓపెన్గా వచ్చి నిలబడతామని నాకు 10 మంది చాలా పెద్ద అడ్వకేట్సు, ఈ విశాఖపట్నంతో అనుబంధం ఉన్నటువంటి చార్టెడ్ అకౌంటెంట్సు, ఈ కేజీఎస్తో అనుబంధం ఉన్నటువంటి సీనియర్ డాక్టర్లు ఎంతోమంది నాకు ఫోన్ చేసి, మీరు ఈ బయటకు వచ్చి ఈ విషయంలో కానీ మీరు ముందుకు నడిస్తే మీతో పాటు మేము నడుస్తామని చెప్తుంటే విశాఖపట్నం మీద ప్రేమ ఉన్నటువంటి 100 మందిని ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా ముందుకు నడిపించే వాతావరణం ఎందుకు కనిపించట్లేదు? ఈరోజు ఉన్నటువంటి ప్రజాప్రతినిధి ఎలక్ట్ అయినటువంటి వాళ్ళు, సరే తెలుగుదేశం పార్టీ నుండి ఒక 4 ఉన్నారనుకోండి, వైకాపా నుండి ఏమో ఎంపీ ఎమ్మెల్యేలు, రూరల్లో ఒక 80 ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులు అందరూ ఉన్నారు కదా. ఆ రాజ్యసభ సభ్యుడు ఒక్కడుని పక్కన పెట్టి విజయసారిని మీరు ఏం చేస్తున్నారు మీరు చెప్పండి. మిగతా వాటి మీరు కానీ విశాఖపట్నంలో ఇది జరగడానికి వీల్లేదు, ఈ భూములు అమ్మడానికి వీల్లేదు, రేపు క్యాపిటల్ కానీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కానీ వస్తే ఈ భూములన్నీ అవసరం ఉన్నాయి, మేము దీనికి వ్యతిరేకమని ఒక్క మాట చెప్పండి. మీరు మీకేం ఎమ్మెల్యేలు పోవు, మీ మంత్రులు పోవు, మీ ఎంపీలు పోవు, మీరందరూ దయచేసి విశాఖపట్నం మీకు ప్రజలు ఓట్లేసి దీవించినందుకైనా సరే మీరు ముందుకొచ్చి ఈ యాక్షన్ను ఆపించడం కోసం మీరు ప్రయత్నం చేస్తే మిమ్మల్ని ఓట్లేసి గెలిపించినటువంటి విశాఖపట్నం ప్రజల తాలూకా రుణం తీర్చుకున్న వాళ్ళు అవుతారు. అభివృద్ధి చెందించలేకపోయినా పర్వాలేదు, అభివృద్ధి దిశగా ఈ పట్టణాన్ని తీసుకెళ్ళలేకపోయినా పర్వాలేదు, కానీ మొత్తం అమ్మకానికి పెట్టేస్తుంటే మీ పదం గుండుల మీద ఒక ఇనప హ్యామర్తో కొట్టున్నట్టు నాకు అనిపించింది మూర్తి గారు. ఏమన్నారు? వైజాగ్ ఫర్ సేల్. ఎంత ఘోరం అండి! కొన్ని వేల మంది, కొన్ని 100 మంది, కొన్ని 100,000 మంది ఇక్కడికి వచ్చి కోటీశ్వర్లు అయ్యారు అందరూ. దేనివల్ల? ఈ భూమి, ఈ నేల తల్లి వాళ్ళని కోటీశ్వరులు చేసింది, కానీ వాళ్ళ భూమి ఏం కొనలేదు. వాళ్ళ కష్టాజితంలో భూమి కొనుక్కొని వాళ్ళ ఇల్లులు కట్టుకొని వాళ్ళ ఇండస్ట్రీలు పెట్టుకొని బతుకుతున్నారు. కొన్ని వేల మంది అడ్వకేట్స్, కొన్ని వేల మంది చార్టెడ్ అకౌంట్స్, కొన్ని వేల మంది డాక్టర్లు, కొన్ని వేల మంది ఇంజనీర్లు, వీళ్ళందరూ ఈ విశాఖపట్నం నేలపై వాళ్ళిక్కడ పుట్టకపోయినా మేమేమో భూమిపుత్రులం అయినా సరే వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారనే భావం మాకు లేదు. వాళ్ళు రావడం వలన విశాఖపట్నం అభివృద్ధి చెందిందనే భావంతో నేనున్నాను. వ్యక్తిగతంగా నా అభిప్రాయం అదే. కానీ ఈ రాజకీయ నాయకులు మాత్రం విశాఖపట్నాన్ని నాశనం చేస్తుంటే, విశాఖపట్నానికి అమ్మేస్తే, ఎప్పుడో చెన్నారెడ్డి గారు ఉంటేప్పుడు ఒక చిన్న హెడ్డింగ్ పెట్టారులండి, క్లియరెన్స్ సేల్ అని పదవుల కోసం, అది నాకు బాగా గుర్తు. ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రిని తీశారు 3 నెలల్లోనే. అలాగా క్లియరెన్స్ సేల్ కింద చేసేస్తున్నారు ఇది.
ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ జెండా పోస్తున్నారు. దాన్ని ఏం చేయాలో అధికారులతో స్కెచ్ చేయిస్తున్నారు. దాన్ని మరలా ప్రజలకి అనుమానం రాకుండా ఉండడానికి ఏం చేయడాలో అలాంటి ప్లాన్ చేసి దీన్ని నమ్మేస్తున్నారు. నేను నాతో మాట్లాడుతున్నటువంటి వాళ్ళందరికీ మీరు అన్నట్టుగా ఎవరు శర్మ గారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు, ఆయన ఏజ్ కొంచెం ఎక్కువైంది, ఆయనకి నాకు పెద్ద పరిచయం లేదు, కానీ ఆయన చాలా సందర్భాల్లో ఎక్కడ అన్యాయం జరిగినా తన గొంతు వినిపిస్తూ తనకున్నటువంటి శక్తిని సామర్థ్యాన్ని ఉపయోగించి చాలా సందర్భాల్లో అతను విజయం సాధించారు. అట్లాగే అప్పట్లో ప్రొఫెసర్ ప్రసన్న కుమార్ గారు, మన కేసీ రెడ్డి గారు చాలామంది ఉండేవారు యూనివర్సిటీలో. ఇప్పుడు వాళ్ళు వేరే ఏ పార్టీలు ఉన్నారో అనవసరం, కానీ ప్రసన్న కుమార్ గారు ఒక కీనోట్ అడ్రస్గా మాతో ఎన్నో సందర్భాల్లో వెంగళరావు గారితో, చెన్నారెడ్డితో, రాజశేఖర్ రెడ్డి గారితో, ఎన్టీ రామారావుతో ఎవరు ప్రముఖులు వచ్చినా ఒక సెమినార్ జరిగితే వీళ్ళు పార్టిసిపేట్ చేసేవారు. చంద్రబాబు నాయుడు వచ్చిన ఎవరు వచ్చినా ఇప్పుడు కేసీ రెడ్డి గారు కానీ ప్రసన్న కుమార్ కానీ అతను అప్పుడు రిజిస్ట్రారు రెక్టార్గా ఉండేవారు, అంటే గోపాలకృష్ణారెడ్డి గారు చైర్మన్గా ఉండేటప్పుడు. ఇంత వైజాగ్ని ప్రొటెక్ట్ చేసినటువంటి మేధావులందరూ ఎందుకు సైలెన్స్ అయిపోయారో తెలియదు. విశాఖపట్నం పుట్టుకతోటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కనీసం కొన్ని లక్షల మంది ఉన్నారండి. వాళ్ళ సంతానం పెరిగింది, వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ప్రొఫెషన్లో వచ్చి ఎదిగారు. దయచేసి నేను ఎప్పుడూ ఇలాంటి మాటలు మాట్లాడలేదు, బేలతనం కాదు, కానీ వైజాగ్లో ఉన్న మీరందరూ ఏదో ఒకటి చెయ్యండి. రేపు ఈ ప్రభుత్వం ఉంటుందో పోతుందో ఉండడో, రేపు ముఖ్యమంత్రి ఉంటాడో లేదో, ఏవేవో చాలా తమాషైనటువంటి జరుగుతున్నాయి పరిస్థితులు. కానీ ఈలోగా ఇవన్నీ అమ్మేసినట్టయితే మళ్ళీ అవి మనం వెనక్కి తెచ్చుకోవడానికి పోరాడాలి. వాళ్ళు ఏదైనా గొప్ప అనుకొని మనం వచ్చి కొట్టేస్తాం పట్టుకెళ్ళిపోదాం అనుకుంటే వాటికి కావలసినటువంటి మార్గాలు, ఆపడానికి కావలసినటువంటి మార్గాలు, దాన్ని జరగకుండా చూడడానికి కావలసినటువంటి ప్లాట్ఫామ్స్, ఆ వ్యక్తులందరితో కూడా నేను ఖచ్చితంగా మాట్లాడతానండి. ఏం చేయాలో, ఒకవేళ టెంపరీగా ఏదో మేము కొనీసాం అయిపోయిందని అనుకున్నా వాళ్ళ భ్రమంలోనే ఉంటారు. ఎలా చేయాలో, వాళ్ళు ఇక్కడ వస్తే ఏం చేయాలో వీళ్ళు అనుకున్నంత ఈజీగా నేను అమ్మేశాను, నాకు ఇంత ఇచ్చి. లాస్ట్ టైం కూడా అలాగే నాకు బాగా గుర్తు, మన సుబ్బారెడ్డి మన టీటీడీ చైర్మన్ వాళ్ళతో కంపెనీ ఉండేది, ఆ పేరు నాకు గుర్తులేదు. వాళ్ళకేమో ఇంచుమించు 200 ఎకరాలు ఎలాట్ చేశారు కూడా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. వాళ్ళు వెంటనే ప్రభుత్వం అయిపోగానే వాళ్ళకి ఎలాట్ అవగానే ఇంకొక కంపెనీకి అమ్మేశారు, 100 కోట్లో 200 కోట్లో తీసుకొని ప్రాజెక్ట్ ఏం హాల్ చేస్తున్నారు. ఈ లేరు ఇప్పుడు కూడా, ఇప్పుడు ఆ లేరు, అప్పుడే వెళ్ళిపోయారు, 5 ఏళ్ళ క్రితమే వెళ్ళిపోయారు. ఇప్పుడు అక్కడ బ్రహ్మాండమైన విల్లాస్ కట్టి ఇంకొక కంపెనీకి అప్పు చెప్పారు, కానీ ఎలాట్ చేసుకుని డబ్బులు తీసుకొని వెళ్ళిపోయారు అనమాట. ఇప్పుడు ఆ 94 ఏకర్స్ కూడా అదే, ఎవరికి అప్పు చెప్పి దాంట్లో ఏం షేర్ తీసుకోరు. ఇప్పటికొచ్చి మన నిమ్మగడ్డ ప్రసాద్ ఏంటంటే అది ఆ ప్రాజెక్టు హైదరాబాద్లో నిమ్మగడ్డ ప్రసాద్ దాని గురించి ఇప్పటికీ కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఏదండి మ్యాట్రిక్స్ ప్రసాద్ గారిదే కదా, అదేంటండి అది ప్రాజెక్టు? అదే ప్రాజెక్ట్ ఏంటండి అది? అరబ్ కంపెనీ వాళ్ళు. అవునవును, ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసి అక్కడ అడ్డేశారు కదా, ఆపారు కదా నిమ్మగడ్డ ప్రసాద్, అక్కడ ఆపారు. అవును, మర్చిపోయారు మీరు, రైట్, అవుట్ రింగ్ రోడ్ పక్కన. అట్లాగే ఆ కేసుకు సంబంధించిన లాంటిదే ఇప్పుడు హౌసింగ్ బోర్డు చేస్తున్నది, అలాగే చేస్తున్నారు. ఆ రోజు అక్కడ విల్లాలు కొనుక్కోవడానికి నాతో ఎప్పుడో మన అరుణ్ కుమార్ చెప్పాడు, ఆ విల్లా కొనుక్కోవడానికి కూడా రికమెండేషన్స్ ముఖ్యమంత్రి చేస్తేనే వాళ్ళు ఇచ్చేవారు, వాళ్ళు లేకపోతే లేదనేవారు. అంత హైఫైకి తీసుకెళ్లారు అంటే అతను అరుణ్ కుమారు, నేను అలాంటివి కొనుక్కోలేండి, అరుణ్ కుమార్ అసలు కొనుక్కోడు, కానీ విషయం చెప్పాడు ఇంత డబ్బు పెట్టి కూడా అది అలాట్ చేయడానికి ముఖ్యమంత్రితో రికమెండ్ చేసుకోవాల్సి వస్తుందట. ఆ కేసే ఇప్పుడు బయటపడింది, మమ్మల్ని పిలిచారు దాంట్లో మ్యాటర్ అది. ఇప్పుడు సేమ్ మీరు ఏదైతే ఇప్పుడు పంపించానో దాంట్లో అలాంటి ప్లాన్ చేశారనమాట. ఎవడో పైఎవడికి ఇచ్చే బదులు మనమే మొత్తం ఇది అమ్మేసుకుంటే 1000 కోట్లు, మీరు ఇదేమో 1500 కోట్లు అంటున్నారు, అది ఇంచుమించు 2000 కోట్లు అండి ఆ 94 ఎకరాలు. ఇలాంటివన్నీ చేసి విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయట్లేదు సరికదా, షింక్ అయిపోయేటట్టుగా సిటీని ఇక్కడికి ఎవరు రాకుండా చేసేసి మీకేం వస్తుంది? ఎవరు రాకుండా చేస్తే మీది ఎలాగ అభివృద్ధి జరుగుతుంది? మీరు అభివృద్ధి చేస్తేనే ఇంకా సరౌండింగ్స్లో సింహాచలం, అటు కొత్త వలస, ఎస్కోట, అరకు, ఇటు విజయనగరం, ఇటు భోగాపురం వరకు జరగాలంటే, అభివృద్ధి జరగాలంటే సిటీలో మీరు ఇవి
ఇలాంటి ప్రైమ్ హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉన్నటువంటి ప్రభుత్వానికి అత్యవసరమైనటువంటి భూములు, మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మూర్తి గారు. ఇప్పుడు ఏదైతే హెచ్ఎస్బిసి బ్యాంక్ ఉందో ఆ పక్కన ఏదైతే ఉడా, పాత ఉడా ఇప్పుడు వేరు, ఆ ఉడా ఉందో అక్కడ ఒక 3 ఎకరాలు ఉంది, సీఎంఆర్కి ఇచ్చారు కదండి. ఇది నేను యూత్ కాంగ్రెస్లో ఉంటప్పుడు, అంజీ గారు ముఖ్యమంత్రిగా ఉంటప్పుడు ఈ ల్యాండ్ని ప్రైవేట్ వాళ్ళని అలాట్ చేశారండి. ఇప్పుడు చెప్తున్నాను మీకు, ఏది జియో ఇచ్చారు ఈ ల్యాండ్ వాళ్ళకి ఇచ్చేయండి అని. అప్పుడు రాంబాబు అని వైస్ చైర్మన్ అండి, ఇప్పటికీ నాకు గుర్తు. అంటే ఐఏఎస్ ఆఫీసర్లు ఎంత హానెస్ట్గా ఉంటారో చెప్పడానికి, సీఎం జీవో ఇస్తే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ కలెక్టర్ కానీ ఒకసారి వెనక్కి పంపించడానికి రైట్ ఉందనే విషయం నాకు అప్పుడు తెలిసిందండి. ఇది 90s నేను అప్పుడు మేయర్ని కూడా అవ్వలేనటువంటి సంఘటన మూర్తి గారు, ఆ అతను ఇది ఫ్యూచర్లో విశాఖపట్నం హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉంది, ఇది ఎవరికి అలాట్ చేయకుండా ఉంటే మన ఉడా ఎక్స్పాన్షన్కి కానీ ఫ్యూచర్లో దేనికైనా పనికి వస్తుంది కాబట్టి పునః పరిశీలించండి అని మళ్ళీ వెనక్కి పంపించాడండి. అప్పుడున్నటువంటి వైస్ చైర్మన్ రాంబాబు ఆయన పేరు. అది 30 ఏళ్ళు విడిపించుకోలేకపోయారండి, ఇప్పటికీ అవ్వలేదు. దాని తర్వాత హెచ్ఎస్బిసి కొన్నారు. ఆ ల్యాండ్ ఇప్పటి వరకు ఉంటే ఈ లల్లు గ్రూప్కి ఇస్తప్పుడు ఆ సీఎంఆర్ రావణ్కి ఆ సైట్ ఇచ్చారనమాట. అంటే ఇప్పుడు సైట్ సీఎంఆర్ రావణ్కి ఇచ్చారని మీరు అనొచ్చు, ఇది ఇక్కడ ఇచ్చి అక్కడేమో లల్లు గ్రూప్కి ఇవ్వగలిగారనమాట. కానీ ఇప్పటి వరకు ఆ సైట్ ప్రైవేట్ వాడికి వెళ్లకుండా ఉంది. ఇప్పుడు ఆఫీసర్లు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ, నిన్న చూశాం కదండి కడపలో తహసీల్దారు 220 ఎకరాలు కాగితాలు సంతకం పెట్టి ఇచ్చారని జేసీఏ చెప్తున్నారు, జాయింట్ కలెక్టర్ అక్కడ ఒక ఆమె. అంటే ఎలాగైందంటే రాజు, మంత్రి, సేనాధిపతి వీళ్ళందరి పని ఇదే. ఏ జిల్లాల్లో ఎక్కడెక్కడ ప్రైమ్ ల్యాండ్స్ అవన్నీ మొదలు పెట్టండి. ఇప్పుడు ఇది తీసుకొని కూడా ఇక్కడ మళ్ళీ ఒక విషయం చెప్తాను మూర్తి గారు, ఇదిగో ఈ బిల్డింగ్ అమ్మి, ఈ సైట్ అమ్మి ఈ వచ్చిన 1500 కోట్లతో ఇదిగో విశాఖపట్నం ఇది కడతన్నామని చెప్పారనుకోండి, సంతోషించవచ్చు. ఇదిగో పలానా ఇండస్ట్రీ వచ్చింది, దానికోసం ప్రభుత్వం తాలూకా పార్ట్నర్షిప్ పెడుతున్నాం, మనకు ఉపయోగం ఉంటుంది, రేపు ఇన్కమ్ వస్తుందంటే వీళ్ళు ఎంతసేపు ఎన్ని భూములు ఉన్నాయి, ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఎవరికి ఇవ్వాలి, ఎవరికి దొరకకుండా మనకు రావాల్సిన రాబడికి కావాల్సిన డాక్యుమెంట్లు అన్నీ చేస్తున్నారు వీళ్ళు అనుకుంటున్నారు మూర్తి గారు. వీళ్ళు గడ్డు రోజులు ఎదుర్కొనేది చాలా దగ్గరలోనే ఉంది. ఈలోగా ఎన్ని పాపాలు చేయాలో అన్ని పాపాలు చేస్తున్నారు. రాష్ట్రం అంతా చేసినా పర్వాలేదు, విశాఖపట్నం ప్రజలు ఇక మీద ఇప్పుడు కానీ ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు కూడా పైకి వచ్చి రియాక్ట్ అవ్వకపోతే ఇక్కడున్నటువంటి ప్రజాప్రతులు దీని మీద తన తాలూకు ఒపీనియన్ చెప్పనండి. ముందు వాళ్ళందరూ చెప్పాలి, ఎస్ మేము అగేనిస్ట్ విశాఖపట్నం, ఈ ల్యాండ్స్ మాకు ఉండాలి, ఈ పై కావాలంటే పైనున్న ఏదైనా చేయండి, ఇక్కడ డెవలప్మెంట్ చేయడానికి బోల్డ్ అంతమంది ప్రైవేటు బిల్డర్స్ కొన్ని ఇప్పుడు బోల్డ్ మంది బిల్డర్స్ బోల్డ్ అని కడుతున్నారు, అవన్నీ చూసుకోండి. ఇక్కడ ఇది ఇవ్వడానికి వీల్లేదని కనీసం నోరిప్పి మాట్లాడుకుంటూ ఉండడం దురదృష్టం, దౌర్భాగ్యం అని నేను అనుకుంటున్నాను మూర్తి గారు. సార్, మీరు అన్నది వాన్పిక్ ప్రాజెక్ట్ ప్రసాద్ గారిది, రసాయిల్ ఖైమాతో చేసిన ఒప్పందం ఉల్లంఘన వల్ల ఆయన అక్కడ అరెస్ట్ చేశారు. అది దాంట్లోనే అలాంటి కాన్సెప్ట్ ఇక్కడ కూడా జరుగుతుంది వైజాగ్ లో. సేమ్ అనమాట. సార్, ఇప్పుడు కార్తీక వనం అనే ఒక ప్రాజెక్ట్ ఉండేది గతంలో, కార్తీక వనం ప్రాజెక్ట్ తీసుకున్నారు, దాన్ని కొల్లగొట్టారు. మీరు చెప్పిన ఎన్సీసీ 94 ఎకరాలు, ఇప్పుడు రేడియంట్ గ్రూప్ వాళ్ళు 50 ఎకరాలు అప్పట్లో ఉడా దగ్గర తీసుకున్నారట అగర్వాల్ అని. ఆయన ప్రాజెక్ట్ చేయలేను అన్నప్పుడు దాన్ని మళ్ళీ లైవ్లో పెట్టి ఇప్పుడు ఎవరో కొట్టేస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ 1452 కోట్లు అంటే అక్కడ గజం 125,000 లో 150,000 మాత్రమే ఉంటే 2.2 లక్షలు కోట్ చేసి రోడ్లు అవన్నీ వేస్తే 4 లక్షలు కోట్ చేస్తే, నేను వైజాగ్లో ఉన్నటువంటి లోకల్ రియల్ ఎస్టేట్ బిల్డర్స్ అందరితో మాట్లాడా, వాళ్ళు ఏమంటారంటే సార్ ఇక్కడ ఈ కోట్ చేసినంత మేము పెట్టలేమండి, కాబట్టి మేము ఎవరు బిడ్డింగ్లో పాల్గొనే పరిస్థితి లేదు, ఇంటర్నేషనల్ బిడ్డర్స్ ఎవడో వస్తాడు ఏదో మలేషియా నుంచో ఎక్కడి నుంచో వేరే లైన్ ఉంటుంది కదా, ఒక ప్రాసెస్ ఉంది కదా రూటు, సో ఆ యాంగిల్లో ఎవరో వస్తారు వాళ్ళు కొట్టేస్తారు ఇవి, మళ్ళీ వీళ్ళకే అయిపోతాయి. మీరు చెప్పినట్టే ఇంటర్నేషనల్ బిడ్డర్స్ ద్వారా వచ్చి ఈ భూములు కొల్లగొట్టే కార్యక్రమం జరుగుతుంది. ఇదొకటి. మామూలుగా అయితే వాల్చేర్ క్లబ్, మీరు అన్నారు ఇందాక ఎర్రమట్టి దిబ్బలు అవన్నీ కూడా, వాల్తేర్ అనేది వాళ్ళు ఏరు నుంచి మొదలైంది, మన అద్భుతమైన నామం అది. ఆ వాల్తేర్ క్లబ్బు
దశపల్లా హిల్స్ ఎక్కడ చూసినా గజన్యాలు కూడా కనపడనివ్వకుండా కొట్టేస్తున్నారు సార్ అని నాకు బోల్డ్ మంది మెసేజ్లు సార్. ఇప్పుడు మీ షో చూస్తూ హరిగారికి చెప్పండి సార్ అంటున్నారు. అది ఇప్పుడు రైట్ చెప్పండి మూర్తి గారు, మీది అయ్యాక మాట్లాడు. అదే సార్, మీ దృష్టికి తీసుకురమ్మని ఇవన్నీ విశాఖ వాసులు. ఇప్పుడు లేదు లేదు, వాల్టర్ క్లబ్ తాలూకు హిస్టరీ అంతా నాకు తెలుసండి. దాంట్లో 3,000, 4,000, 5,000 మెంబర్షిప్ ఉండేటప్పుడు మెంబర్ని నేను. కానీ నేను ఇప్పుడు 15 ఏళ్ళు అయింది నేను క్లబ్లో అడుగు పెట్టలేదు. ఆ సెంచరీ క్లబ్ అని ఒకటి ఉంది, దాంట్లో 500 అప్పుడు నేను మెంబర్ని. విశాఖపట్నంతో చాలా అనుబంధం అండి నాకు. దానికైతే నేను ఒక్కసారి ఓటు వేయడానికి వెళ్ళాను, కానీ ఈ రోజు వరకు ఆ క్లబ్లో అడుగు పెట్టలేదు. కానీ వాళ్ళందరూ నాకు స్నేహితులే. వాల్టర్ క్లబ్ ఎప్పుడుదండి అంటే వాళ్ళ హిస్టరీ చూడండి ఎంత ఘోరం. వాల్టర్ క్లబ్బు నాకు తెలిసి 100 ఏళ్ళ బట్టి ఉంది అక్కడ. అది సరే, జమీందార్ అబాలిష్మెంట్ అయిన తర్వాత ఎవరెవరైతే ఆ జమీందార్ ఆ పేర్ల మీద ఉన్నాయో వాళ్ళందరినీ పిలిచి మీరు పట్టాలకు అప్లై చేసుకోమన్నారు. ఈ వాల్టర్ క్లబ్ వాళ్ళేమో పట్టాకి అప్లై చేసుకున్నారండి, అనకాపల్లిలో ఇచ్చారు తహసీల్దార్, అప్పుడు అనకాపల్లి తహసీల్దార్ ఈ ల్యాండ్స్ సంబంధించి. మీరు కలెక్టర్కి అప్లై చేసుకోండి, పట్టా ఇస్తారు. మీకు దీనికి ఏమి అబ్జెక్షన్ ఉండదంటే వీళ్ళు ఎందుకో అప్లై చేసుకోలేదని నాకు తెలిసింది. అథారిటీస్ టూ నాకు తెలియదు. ఇప్పుడు ఇది గవర్నమెంట్ది కాబట్టి మేము కొట్టేస్తాం. దేనికి కొట్టేస్తారు మీరు? ఏం పని చేయడానికి? ఏం పని చేయడానికి తీసుకుంటారు? అక్కడ ఏం కడతారు? ఎవరైనా ఒకరు వచ్చారు అమెరికా నుండి, ఎవరైనా ఒక కంపెనీ వచ్చిందంటే పెట్టండి. లేదు జపాన్ నుండి ఏదైనా కంపెనీ వస్తే పెట్టండి. లేదు ఇంకేదైనా చైనా నుండి వస్తే కంపెనీ పెట్టండి. దేనికిరా అంటే మా వాటా మేము కొట్టేస్తాం. ఇదంతా ఎవడ అడిగినోడు లేడు. ఇది ప్రభుత్వంది కాబట్టి ప్రభుత్వ భూములు కొట్టేసి మేము ఏదైనా చేస్తామని దౌర్భాగ్యం అయినటువంటి నాయకులు తయారయ్యారు మూర్తి గారు. అంటే ఈ విషయాలు ఎన్ని చెప్పాలంటే ఇవి కాకుండా వ్యక్తిగతంగా కూడా ఒక్కొక్కరిని పిలిపించడం, పెద్ద సెటిల్మెంట్లు. నువ్వు అందులో పైకి వెళ్ళిపో, ఇప్పుడు మీరు అన్నారు కదా ఎవరో పేరు చెప్పారు, మన వాళ్ళే అమెరి మన టవర్స్ కట్టారు, ఆక్సిజన్ టవర్స్ పేరు చెప్పారు. ఒక వనం, కార్తీక వనం ఆయన పేరు, అతని పేరు కూడా చెప్పారు. అతను అదే సార్, కార్తీక వనం కాకుండా అతను ప్రాజెక్ట్ అతను ఉమేష్. అతను అక్కడ ఇండియన్ ఎక్స్ప్రెస్ సైట్లో ఒక పెద్ద ప్రాజెక్ట్, ప్రైవేట్ ప్రాజెక్ట్ కట్టుకున్నాడండి. అట్లాగే సీతందార్లో మా ఇంటికి కోతవేటి దూరంలో 36 అంతస్తులు ఫస్ట్ బిల్డింగ్ ఆయనే కట్టాడు. ఆయన సరే చంద్రబాబు నాయుడు టైంలో ఏ ప్రాజెక్ట్ పెట్టి తీసుకున్నారు ఆ లిస్ట్ అంతా మీకు చెప్పాను. ఎక్కడ వాల్టర్ క్లబ్ నుండి కార్తీక వనం నుండి బేవ్యూ మొత్తం ఆ బిల్డింగ్ హోటల్ అంతా కొంచెం ముందుకెళ్తే అక్కడ ఒక ఎర్రమెట దెబ్బలు ఉన్నాయి భీమిలీలో. మా బీచ్ రోడ్డుకి దగ్గరలో మా చిన్న గెస్ట్ హౌస్ ఒకటి ఉంది 200 గజాలు, దానికి దగ్గరలో ఎర్రమట్టి దెబ్బలు ఒకటి ఉన్నాయి. నవాటల్ హోటలు మాది పక్క పక్కనే ఉంటాయి. బట్ అది నాది 84లో నేను కట్టుకునేది స్టూడెంట్గా ఉంటప్పుడు చిన్నది. అప్పుడప్పుడు అక్కడ వెళ్ళి ఉండేవాడు నన్ను బీచ్లో. అసలు ఎంత ఘోరం అంటే ఆ బీచ్ అంతా గతంలో చంద్రబాబు నాయుడు ఎవరెవరికైతే అలాట్ చేశాడో దాంట్లో కూడా తప్పులున్నాయి మూర్తి గారు. కాకపోతే ప్రతీదీ ఏదో కనెక్షన్తో అభివృద్ధి చెందడానికి. ఇప్పుడు ఏం చేశారంటే అందరినీ పిలిచి మీరు మాకేమైనా ఇస్తారా, ఇది క్యాన్సిల్ చేయమంటారా, అడ్డమంటారంటే ప్రతి ఒక్కరూ ఏదో తృణమో పనమో పెట్టుకొని మీకు సమర్పించుకుంటా మమ్మల్ని వదిలేయండి అని అంటే అలా కొన్ని వదులుతున్నారు. ఆ విషయాలు మరలా వేరు. ఆ విషయాలు ఏంటంటే దందా, ఇదేంటంటే అవి సరిపో మనకి మొత్తం అంతా ఇప్పుడు చెయ్యాలని చెప్పి ఇప్పుడు ఈ ప్రోగ్రాం పెట్టుకున్నారు. దీని మీద మీ ఇంటర్వ్యూ చూసేకైనా, మీ తాలూకా భావాలు విన్న తర్వాత అయినా, మీ తాలూకా మాటలు విన్న తర్వాత అయినా, నేను చెప్పినటువంటి ఈ మాటల్లో వాళ్ళకి ఏదైనా సత్యం అని కనిపిస్తే ఈయన మాట్లాడింది రైటు, విశాఖపట్నంకి ఇది అవసరం, రేపు ఏదైనా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా వస్తే ఇక్కడ డెవలప్ చేయడానికి ఇంకెంతకంటే ఇంత ఎక్స్టెంట్ ఉన్నటువంటి ల్యాండ్ లేదు, దీన్ని ఎవరికో కమర్షియల్గా అమ్మేసి డబ్బులు కొట్టేసే బదులు రాష్ట్రానికి ఉండేటట్టుగా లేదా విశాఖపట్నంకు ఉండేటట్టుగా ఈ ప్రభుత్వ ఆస్తులు ఉండాలని నోరిప్పితే, ఒక్కరు నోరిప్పినా నేను మన తాలూకా ఈ చిన్న ప్రయత్నం సక్సెస్ అయినట్టే మూర్తి గారు. లేదనుకోండి, ఎలాగా విశాఖపట్నం సిటిజన్ ఫామ్ ఉంది, అడ్వకేట్స్ ఉన్నారు, చార్టెడ్ అకౌంట్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు ఊరికే ఊరుకోరు. ఇప్పుడు ఖచ్చితంగా దీని మీద నేను కూడా వాళ్ళతో కలిసి
ఇది ముందుకు వెళ్లకుండా ఉండడానికి ఏం చర్యలు తీసుకోవాలో నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను మూర్తి గారు. ఇది విన్న తర్వాత మిగతా వాళ్ళు ఎవరైనా ముందుకొస్తే నేనైతే ముందుండను, వాళ్ళ వెనకాతలు నిలబడి వాళ్ళకి ఏ విధంగా నేను ఉపయోగపడినా ఉండడానికి కూడా నేను సిద్ధంగా ఉంటానని మీ ద్వారా వాళ్ళకి చెప్తున్నాను. నేను వెనుకుంటాను, మీరు ముందుండండి, నేనేం చేయగలనో చెప్తాను. ఈ ప్రయత్నం చేయమని ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రయత్నం చేయండి. మీరేమి చేయరు, మీ నోరు మీ గొంతు వినిపించండి. విశాఖపట్నం ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించిన ప్రజాప్రతినిధులుగా పార్లమెంట్లో వద్దు, అసెంబ్లీలో వద్దు, ఎక్కడైనా వినిపించండి. వినిపిస్తే ప్రజలు నమ్ముతారు, అబ్బా మన ఓట్లు వేసి గెలిపించినందుకు వీళ్ళందరూ మన వైజాగ్ పట్ల ఉన్నారని ఆలోచన వస్తుందని ఒక ప్రయత్నం చేయమని కోరుతున్నాను మూర్తి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ హరీష్ సార్. ఇండియా ఈజ్ ఫర్ సేల్ అని చిత్రా సుబ్రహ్మణ్యం గారు 1997 సీనియర్ జర్నలిస్ట్ పుస్తకం రాశారు, చదివాం. తరిమేళ్ల నాగిరెడ్డి గారు తాకట్లో భారతదేశం పుస్తకం రాశారు, చదివాం. కానీ అమ్మకానికి విశాఖ అని ప్రభుత్వ ప్రకటనలు చదువుతుంటే బాధేస్తోంది సార్. మీరు చెప్పినట్లుగా ఖచ్చితంగా ప్రజల్లో బాధ్యత పెరగాలి. ఈ ఈ యొక్క ప్రక్రియని నిలుపుదల చేయడానికి ప్రయత్నం చేయాలి, ప్రభుత్వం కూడా పునరాలించాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది చర్చ, మరింత అదప్స్ మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ టీవీ 5.